क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। హిందులు నాకు ఒకటి ఇది ఉంది ఇక్కడ Thank you.
రసూల్పురా డివిజన్ లో కాలపత్తా పోలీస్ స్టేషన్ లిమిట్ కాలపత్తర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్నల్ మీటింగ్ జరిగితే ఎంఐఎం కార్పొరేటర్ వచ్చి దాడి చేసిండు, వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్ రసూల్పురా డివిజన్ లో ఈ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక ప్లాన్ చేసుకుంది, కేంద్రం నుంచి వస్తున్న తెలంగాణకి నిధులు కానీ, కేంద్రం తీస్తున్న మంచి స్కీమ్లు అది ప్రజల వరకు వెళ్ళాలి, ఆ కార్నల్ మీటింగ్ పెట్టే మనం ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావచ్చు అని ఒక మంచి ప్లాన్ చేసుకున్నారు. రసూల్పురాలో మీటింగ్ జరుగుతుంది, మధ్యలోనే లోకల్ కార్పొరేటర్ ఎంఐఎం కార్పొరేటర్ ఒక ఫాల్తూగాడు ఉన్నారు, ఆయన వచ్చి మొత్తం చీరలు పలగొట్టిండు, మహిళలు కూడా చూడకుండా వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండు, బీజేపీ అధికారులపైన దాడి చేయడానికి వచ్చిండు. ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు లోకల్, కానీ ఇన్స్పెక్టర్ ఉండి ఆ కార్పొరేటర్కే సపోర్ట్గా నిలబడిండు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉండి ఎంఐఎం కార్పొరేటర్ తిడుతుండు, కానీ ఎంఐఎం కార్పొరేటర్కే అయినా ఏం చెప్తలే, కానీ బీజేపీ అధికారులకి అక్కడ నుంచి తరిమి తరిమి అయినా ఇట్లా దొబ్బి ఆయన నడవండి పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకొని పోయిండు. అసలు లా అండ్ ఆర్డర్ ఓల్డ్ సిటీలో ఉందా లేదా ఇవాళని అడుగుతున్నా. అంటే అక్కడ ఎంఐఎం గుండా రాజ్యం నడుస్తుందా, మళ్ళీ మా గుండా రాజ్యం చూపెట్టాలా? పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకి ఇమ్మీడియట్గా ఆ ఎంఐఎం కుక్కని అరెస్ట్ చెయ్యాలి, చెయ్యకపోతే మళ్ళీ మా సత్తా ఏంది, మా బలం ఏంది అది కూడా మేము చూపెడతాం. ఇమ్మీడియట్గా 24 అవర్స్ పోలీస్ వాళ్ళకి నేను టైం ఇస్తున్నా. ఆ ఎంఐఎం కుక్కని అరెస్ట్ చేయకపోతే మళ్ళా మేమేం చేయాలి అది చేసి చూపెడతాం. మళ్ళీ ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే దానికి పోలీస్ వాళ్ళే బాధ్యతుడు నేను చెబుతున్నా. అదేవిధంగా ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయాలి, ఆ ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయన ఎంబడి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు, అందరిపైన చర్యలు తీసుకోవాలని నేను రాజా సింగ్ డిమాండ్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్. ఆజ్ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ ఇలాఖామే మోచీ కాలనీ మే జోసో బీజేపీకి ప్రజా గోసా ప్రోగ్రామ్ రఖే ఉస్మే జోసో ఎంఐఎం కార్పొరేటర్ హాదర్ జాకే కుచ్ గలత్ అల్ఫాజ్ యూజ్ కరే ఔర్ థోడా న్యూసెన్స్ క్రియేట్ కరే ఉస్ సిలసిలే మే వో లోగ వహాం పర్ బందోబస్త్ మే హై సో హమారే ఇన్స్పెక్టర్ సాహబ్ జో సో ఉన్కు దోనో కో హటా దియే. ఉస్ సిలసిలే మే బీజేపీ వాలే దియే సో కాంప్లైంట్ పే హమ్ లోగ్ ఎఫ్ఐఆర్ దర్జ్ కియే, ఎఫ్ఐఆర్ ఇష్యూ కర్కే ఇన్వెస్టిగేట్ కర్ రే ఔర్ జో సో జో బుచ్చా ఇన్స్పెక్టర్
ये लोगों को बीजेपी लीडर से मैन हैंडल करे बोले, उस सिलसिले में डिसिप्लिन एक्शन हमारे डीसीपी साहब ले रहे हैं। हमारा डीसीपी साहब श्री साई चैतन्य सर की सदारत में ये लोगों को हम लोग ये करने के बाद ये लोग डिस्पर्स हो गए। लैंड ऑर्डर पीसफुल है, कुछ नहीं। थैंक यू। बाहर के होने दो, कोई भी रहने दो, हम उसमें इंक्वायरी करते। अब अपन कौन है क्या है, अब हर आदमी का बायोडाटा तो नहीं लेते और वो लोगों को आधार कार्ड नहीं देते, जन्म कुंडली तो असल नहीं देखते। एफआईआर हो गया वो लोगों को, रोके उसको और गलत अल्फाज यूज करके गाली करे उसको, थ्रेटन करे उसको, और उन्होंने एस एस टी मेंबर है वो कंप्लेंट दिए, इन्वेस्टिगेशन में हर चीज आ जाती है। सर विच अंडर सेक्शन, तीन कंप्लेन है एक बोला ना, एफआईआर एक ही बोला ना, एक ही एफआईआर है, एफआईआर कर दी।